మాట్లాడేటప్పుడు ఆయన వీడియోని మార్చి ఎవడన్నా పోయి వేరే వాడు మార్చలేడు అనుకుందాం. ఒక ముఖ్యమంత్రికి ఒక స్టాండర్డ్ ఉండద్దా? ఎక్కడపడితే అక్కడ ఏ వీడియో ఉంటే ఆ వీడియో పట్టుకొని ముందు ఏం ఆలోచించకుండా ప్రధానమంత్రిని పట్టుకొని అంటవాళ్ళు, అమిత్ షా గారిని పట్టుకొని అంటవాళ్ళు. అసలు దునియాన 75 సంవత్సరాలు అవుతుంది వాళ్ళకి స్వాతంత్రం వచ్చి. ఒక్క దినం అన్న ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఓబీసీ రిజర్వేషన్ ఏ రోజైనా పెరిగింది కానీ తగ్గిందా? ఇంకెప్పుడు ఒక మాట చెప్తున్నా, నరేంద్ర మోదీ గారికి ఒక వ్యక్తి ప్రధానమంత్రి కన్నా ముందు ఒక వ్యక్తిని ఆయన సమాజం కోసం పుట్టిందో సమాజం కోసం సేవ చేసే మనిషి, అటువంటి ఆయన ప్రధానమంత్రి అవడం మన అదృష్టం. అటువంటి వ్యక్తిని ఇన్ని ఏళ్లలో ఒక్కళ్ళు కూడా భారత రాజ్యాంగాన్ని తీసుకెళ్లి పార్లమెంటులో దానికి ఒక భగవద్గీత స్థానాన్ని ఇప్పించింది ఆయన. అది రాసింది ఎవరు? ఈయన. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగానికి అంత విలువ ఇచ్చిన మహానుభావుడు ఒక్కసారి శాంతంగా ఆలోచించాడు. మీరందరూ ఆయనకు ఏముంది? సన్యాసి ఆయన మీ అందరి కోసం బయటకు వచ్చిన మనిషి. ఆయన ఏమన్నాడు? దేశం నలుగురితో ముందుకు పోతుండని ఆయన, దళితులు, స్త్రీలు, యువకులు, అంటే యువతులు యువకులు, మళ్ళీ అమ్మ ఆడపిల్లల పేరు చెప్పలే అనుకోకండి, యువకులు యువతులు రైతు. అసలు ఆయన న్యాయమే 4 స్తంభాల మీద నిలబడింది, దాన్ని కాపీ కొట్టుకున్నది కాంగ్రెస్ వాడు. కాబట్టి మీరందరూ శాంతంగా ఎవడెవడు ఏదేది నుంచి ఏ పార్టీ నుంచి ఏం మాట్లాడినా కూడా కళ్ళు మూసుకొని ఒక్కటే నిద్రలు లేపినా కూడా ఒకటే అడగలగాలి. ఏం తెలుసా? నరేంద్ర మోదీ అన్న ఏమైపోయినా మాకు అన్యాయం చెయ్యడు అని మీరు నమ్మాలి. ఎందుకు తెలుసా? 10 ఏళ్ల తల్లి ఆయన మనకు చేసిన నమ్మకాన్ని కలిగించే శక్తి ఎప్పటికీ మనలికి కూడా అర్థమవుతుందా? ఒకటోడు ఒక్కడయ్యా 100 మాటలు అంటాడు, వాటి పనేది అది వంటి రాజకీయం. కానీ నరేంద్ర మోదీ గారు ఏది మనం రాజకీయం చేయలే కదా. ఆయన ధర్మబద్ధంగా పోయింది మన కోసం. ఆయనకి మనం ఇచ్చే విలువేంటి? ఎప్పుడెప్పుడు వస్తే వాడి మాట ఉంటామా? మనం ఇంట్లో మనకో మనకు తండ్రి ఉంటాడయా, పెద్దల్లో ఉంటాడయా, ఆయన మీద ఎవరో బయట మాట చెప్తే ఇయ్యడు ఏమన్నా. ఇది గుర్తుపెట్టుకోండి మీరు. ఎందుకంటే ఇట్లా వస్తుంటారు ఈ నెక్స్ట్ 10 రోజులల్లా చెప్తానే ఉంటారు చెప్పేటోళ్ళు. ఎన్నిసార్లు మేము వచ్చి మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తామయ్యా, అరే రాదయ్యా నరేంద్ర మోదీ గారు మంచుకోడయ్యా అని మీరు చేస్తాడయ్యా. అదే అట్లుండద్దు. మీరందరూ కాదు నరేంద్ర అంటున్నారు, ఎవరు అంటున్నారు నరేంద్ర మోదీ గురించి అన్నారు. మా తెలుగుగా 10 ఏళ్ల కింద ఆయన మాకేం చేసిందో తెలుసా? నువ్వేం చేసుకో ముందు మొన్న అసెంబ్లీలో చాలా అసెంబ్లీ చాలా మాట్లాడిన ఒక ముందు ఇవన్నీ అని అడగాల. గుర్తుపెట్టుకోడు ఏ దినం కూడా ఆ మహానుభావుడికి మనకు సమాధానం ఇచ్చే పరిస్థితి మనం ఆయన పక్క రాకూడదు. ఆయన అప్పుడు అప్పుడు నిజంగా మనం ఆయన ప్రేమించినట్టు లెక్క. ఆయన మనల్ని తండ్రిలాగా ప్రేమించింది, ఆయన మనల్ని అన్నలాగా ప్రేమించుకోదు. ఆయనను మనం తిరిగి ప్రేమించడం అంటే ఏది తెలుసా? ఆయన విశ్వాసం చూపించడం, ఆయన్ని నమ్మడం. గుర్తుపెట్టుకోండి ఆ సంగతి. ఈ దినం నాలాంటి ఆయన నన్ను చూడలే, ఆయన నన్ను మాట్లాడలే, కానీ నేను అందరితో కలిసి పనిచేస్తాను ఎంత నమ్మకంతో ఆయన నాకు స్వీకరించాడు. అదయ్యా నరేంద్ర మోదీ గారు, అదయ్యా అమిత్ షా గారు. మనలోని ఒక మనిషిని తీసుకొని ఆయన టికెట్ ఇచ్చేవాడు అటువంటి మహానుభావులు. గుర్తుపెట్టుకోండి, బీజేపీ అందుకే అంటారు హంస మోదీ పరివార్, హంస మోదీ పరివార్, హంస మోదీ పరివార్. ఇసీ మే ఇత్నా హిమ్మత్ నీ హై ఇస్ పరివార్ మే ఖరార్ లాని కే లియే. ఈ ఈ కుటుంబంలో ఎవ్వ జైలా వచ్చి చీల్చే ప్రయత్నం చేసి ఇంకా భక్తి మీద వాళ్ళు చూసుకోవాలి. వాడిని మన తండ్రిలో అన్నలో మనము అరే నేను రిజర్వేషన్ తీసుకేసుకుందా అన్న నాడు మీకు మీరే మోసం చేసుకుంటున్నట్టు ఎక్కడ చెప్తున్నా చూసుకోండి. ఆయన
మీద ఒక్క క్షణం కూడా మనకు అనుమానం రాకూడదు. ఎందుకంటే అంత త్యాగం చేసి అక్కడ కూర్చొని మన కోసం 130 కోట్ల జనాభా కోసం హిందూ ముస్లిం దళిత్ ఎస్సీ ఓబీసీ స్త్రీలు పిల్లలు రైతులు జవాన్లు కిసాన్ ఏమి లేకుండా నిరవధికంగా కృషి చేసిన ఒక కర్మ యోగి ఆయన సన్యాసి ఆయన ఆయనతో పోటీ పడలేక ఆయన లాగా మంచి పనులు చేయలేక దిగజారిపోయిన పాలిటిక్స్ అన్న అంటున్నాను వీళ్ళు. మనం ఇప్పుడు విశ్వాసం చూపించి గట్టిగా నిలబడి మోది గారు నేను నీతో ఉన్నామయ్యా, పెద్దన్నా నీతో ఉన్నామయ్యా, మా తండ్రి నీతో ఉన్నామయ్యా అనుకుంటూ కమలం గుర్తుకి ఓటేసి మూడోసారి ఆయన పట్టుకొచ్చి ఇట్లాంటి చెత్త పాలిటిక్స్ చేసే వాళ్ళందరినీ కలుపు తీసినట్టు పొలం నుంచి కలుపు తీసి విశ్లేషణ అంత నేను చెప్తున్నా. అర్థమైందా? ఇంకొకటే మాట చెప్తున్నా, ఎక్కడెక్కడ ఎస్టీ బస్తీలు ఉన్నాయో ఎక్కడెక్కడ ఎస్టీ బస్తీలు ఉన్నాయో మీకు ఏ పనులు అయితే మీరు ఆగిపోయి ఉన్నాయో ఎలక్షన్ అయిపోయింది గడగడ పనులు ఇచ్చేటట్టు మేమందరం కష్టపడి పని చేస్తాం. అది ఇక్కడ గవర్నమెంట్ అయినా సరే సెంట్రల్ గవర్నమెంట్ లో అయినా సరే ఏ పని ఆగినా ఎవరి ఇబ్బంది ఆగినా ఈసారి ఊరుకోలేదు. సెంటర్ ఎక్కడ మనకి అద్భుతంగా మనతో పాటే ఉంది. స్టేట్ గవర్నమెంట్ లో కనుక సెంట్రల్ గవర్నమెంట్ పని కూడా ఎవరైనా ఆపుకుంటే ఈసారి నోటు మూసుకోలేదు ప్రధానంగా కూర్చుంటారని మీ పనులు చేసి పెట్టాలి. నాకు వేరే ఆలోచనే లేదు, నాకు వేరే కోరిక లేదు, నాకు నాకు పరివార రాజకీయాలు చేసే ఇంట్రెస్ట్ లేదు. నాకు ఒకటే ఉంది ధ్యేయం, దళితుల కోసం, ఆర్థికంగా వెనకబడ్డ వాళ్ళ కోసం, అది ఆ చిన్నపిల్లల కోసం, వీళ్ళందరి కోసం పనిచేయడానికి ఇంత దూరం వచ్చిన. కాబట్టి మనమందరం ఒక శక్తి అయ్యి నరేంద్ర మోదీ గారికి ఒక అండగా నిలబడి ఆయన విశ్వాసాన్ని మళ్ళీ ఇంకొకసారి మనం కవలంపు గుర్తుకు ఒకటేసి నెగ్గించుకోవాలి. సోమవారం వచ్చింది, శనివారం ఆదివారం సెలవులు ఉంటే ఇక్కడికి ఓడు ఓటు వేసి ఆ తర్వాత మజా చేద్దాం. ఓకేనా? జై బోల భారత్ మాత కీ జై. చలో థోడా సైడ్ హో జో భాయ్ సైడ్ హో.